అందరికీ నమస్కారం ఈరోజు సజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు శుద్ధులు ప్రవచనాలు అదేవిధంగా అనేది ఆయనకి సర్వసాధారణమైనటువంటి అంశం ఈరోజు అనేక అబద్ధాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు అనేక అబద్ధాలని ప్రజల ముందు తీసుకొచ్చి తానేదో గొప్పవాడిగా తన ప్రభుత్వం ఏదో గొప్పగా సంక్షేమ రాజ్యాన్ని చేస్తుందనే ఒక ప్రవచనాన్ని ఈరోజు వదిలినట్టు సందర్భంలో ఒకటే అడుగుతా ఉన్నాం సజ్జల గో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మీరు ఖర్చు పెట్టింది పదివేల కోట్లు అని మీరు చెప్తా ఉన్నారు కేటాయించింది అసలు కావాల్సింది ముప్పై రెండు వేల కోట్లు అంటా ఉన్నారు మరి బడ్జెట్లో కేటాయింపులు చేసింది ఐదు వేల ఆరు వందల ఒక్క కోటి రూపాయలు అంటే మీ అబద్ధాలు ఎంత శుతిమెత్తగా సున్నితంగా జనాలకు ఎవరికి కూడా ఎందుకంటే గొంతు కోసినా కానీ ఎవరికి అర్థం కాకుండా ఉండే విధంగా చెప్తున్న తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది దాంతోపాటుగా మీరు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని కీర్తిస్తూ స్తోత్రిస్తూ ఆయన్ని పదే పదే జ్ఞాపకం చేయడం అనేది మీకు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి సంతోషం కలుగుతూ ఉంది ఎందుకంటే అబద్ధాలు చెప్పేటప్పుడైనా కనీసం చంద్రబాబు నాయుడు గారు అనేవాడిని గుర్తు చేసుకొని మీరు నిజాలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాతో చెప్పించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొదిలి శివను ఏ విధంగా ఆప్యాయంగా హక్కును చేర్చుకున్నారో ఈ హక్కును చేర్చుకున్న వ్యక్తి హైకోర్టులో ఎందుకు కేసేసాడు ఇళ్ల స్థలాలు సంబంధించి ఆపమని దీనిలో నిజాలు కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఏదైతే బడ్జెట్కి సంబంధించి కానీ ఇళ్ల స్థలాల సేకరణ సంబంధించి కానీ జరిగిన అవకతవకలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా కే వచ్చినటువంటి నిధుల్ని ఏ విధంగా మనం పక్కకు పంపించాం పక్కకు పంపించినటువంటి నిధులు అసలు ఏ ఏ విధంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అవసరాలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రాల్లో ఇళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒకసారి ఆలోచన చేస్తే మొత్తం ఇళ్ళు దీనికి సంబంధించిన ఇళ్ళు అసలు ఎన్నికొచ్చాయ్ని ఎంత ఉన్నాయి ఏ విధంగా మన పునాదుల స్థానంలో మనకు రావాల్సినటువంటి డబ్బులు కేంద్రం నుంచి వచ్చినాయి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి మొత్తంగా రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి గృహాల సంఖ్య ఆ సంఖ్యకు సంబంధించి ఒక లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పునాది దశ దాటి పైకప్పు స్థాయి వరకు పూర్తయినాయి దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానిలో రెండు వేల కోట్ల రూపాయలు మీరు ఎటు పంపించారో ఎవరికీ తెలియదు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది జరిగినాయి ఆ రెండు వేల కోట్ల రూపాయలని డైవర్షన్ చేసినటువంటి డబ్బుల్ని ఏ విధంగా తీసుకోవాలనే ఆలోచనతో మీరేం చేస్తూ ఉన్నారు రాజీవ్ స్వగృహ పేరుతో ఏదైతే గతంలో మనకి ఇళ్ల నిర్మాణం జరిగిందో రాజీవ్ స్వగృహ పేరుతో పదిహేను వందల కోట్ల రూపాయలని వెనక్కి తీసుకురావాలి పదిహేను వందల కోట్ల రూపాయలు దాని ద్వారా సమకూర్చాలనే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు దాంతో డిఆర్సీ మీటింగ్ జరుగుతూ ఉంటే ట్రాక్టర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఆ ఇళ్లలో ఉందనేసి ఈస్ట్ గోదావరిలో వాళ్ళు అంటాం కానీ అదేవిధంగా కనీసం శోభనానికి కూడా సరిపోవు అనే విధంగా మీ జగన్ అన్న ఇళ్ళు శోభనానికి కూడా పనికిరావు సార్ ఇది మీ ఎమ్మెల్యే చెప్పేది నెల్లూరు ఎమ్మెల్యే గారు శ్రీనివాసుల రెడ్డి గారు చెప్పేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వాళ్ళు లేక మూడో ఫేజ్ నిర్మాణం అనేది జరగదు మూడో ఆప్షన్గా వెళ్ళేటటువంటి నిర్మాణం ఈ నెలాఖరులో మొదలవ్వాల్సినటువంటి నిర్మాణాలు కూడా జరగని పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి ఎక్కడా కూడా అప్పు పుట్టని పరిస్థితి అప్పిప్పించలేని పరిస్థితి నిర్మాణం కొనసాగించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే చివరికి తన అన్యాయుడు పొదిలి శివ పొదిలి శివని హైకోర్టుకు పంపించింది హైకోర్టు పంపిస్తే ఈ సజ్జల గారు శుద్ధులు ఏం చెప్తున్నాడు అంటే అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు వాళ్ళతో మాకు సంబంధం లేదు ఒకవేళ సంబంధం ఉన్నా కానీ వాళ్ళు పొరపాటుగా సంతకం పెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం సంతకాలు పెట్టండి అంటే పెట్టారు అయ్యా అప్పుడు తెలుగు అన్నో ఇప్పుడు మిత్ర చేపించు శివమురళి మా పార్టీకి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు హక్కును చేర్చుకున్న వ్యక్తి శివమురళితో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇది పోనీదే చూపించమండి నాతోనో లేకపోతే మా నాయకుడితోనో ఉన్నది ఎంత ఆప్యాయతగా దగ్గర తీసుకున్నాడు చూడండి ఇక తల మీద ఒకటే పెట్టలే తలనిమరడం హక్కుని చేర్చుకోవటం ముద్దులు పెడతాం ఇవన్నీ అలవాటే కదా ఇక్కడ ముద్దులు పెట్టిన ఫోటో రాలే ఇది ఒక ఫోటో వచ్చింది వైసీపీ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది ఇరవై ఎనిమిది లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తామని దేశంలోనే ఇది ఒక పెద్ద రికార్డు అంది కరెక్టే ఎందుకంటే చాలా పెద్ద రికార్డు ఎందుకంటే ఇళ్ళ పట్టాలు ఎక్కడ అండి శ్మశానాల్లో నివాస ప్రాంతానికి యోగ్యం కానటువంటి స్థలాల్లో ఎవరైతే ఎస్సీలు యొక్క ఎస్సైడ్ భూములు ఉన్నాయో వాళ్ళవి ఇవన్నీ కూడా మీరు ఇచ్చి చాలా రికార్డు దేశంలోనే గొప్ప రికార్డు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది ఇళ్ల స్థలాల విషయాల్లో ఎంత సిగ్గు చేయటండి ఈ పట్టాల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆ పట్టాలను ఒక కరాపత్రాలాగా ఈ రోజున చేసేసి ప్రజల్ని తీవ్రంగా మోసం చేశారు డెఫినెట్గా మీరు రాబోయే రోజుల్లో దీనికి ఇంతకింతకు కూడా ప్రజల యొక్క తిరస్కారం మీరు పొందుతారు ప్రజల చేతుల్లో మీరు తిరస్కరించబడతారు మీరు టిడ్కో ఏదైతే టీడీపీ టైంలో టిడ్కో గృహాలు కట్టిందని ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో టీడీపీ టైంలో కట్టినటువంటి టిడ్కో గృహాలను మీరు ఆపేశారు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి లేదు టీడీపీ మీద ఏదైనా ఉంటే మనం మనం తేల్చుకుందాం కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టకండి టీడీపీ టైంలో కట్టినటువంటి ఇల్లుని ఇమీడియట్గా ఆ బెనిఫిషరీస్కి ఇవ్వాలి అనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం